ట్రాన్స్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఇంకేముందండి కామన్, అందరిది అందరి లైఫ్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి లాగా ఉండాలా, ఒక అమ్మాయి ఏది చేసినా అమ్మాయి అమ్మాయి లాగా డ్రెస్అప్ అవ్వాలా, అమ్మాయి లాగా వంట చేయాలా, అమ్మాయి ఫీలింగ్స్ ఎక్కువ ఉండేటివి అలా అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఇలా ట్రాన్స్గా మారానని. మా మదర్ ఫుల్ సపోర్టు, మా మదర్ ఫుల్ సపోర్ట్. యాక్చువల్ నేను చెప్పాలంటే మా మదర్ సపోర్ట్తోనే నేను ఇంతగా మారగలిగాను. హార్మోన్ చేంజింగ్స్ నేను స్కూలింగ్ డేస్లో ఉన్నప్పుడు నాకు అర్థమైందండి. నేను ఈవెన్ నేను 10th అయిపోయే వరకు, ఈవెన్ 7th క్లాస్ 8th క్లాస్లో డిఫరెన్సెస్ అర్థమైపోతూ ఉంది. లైక్ అబ్బాయిలతో ఎక్కువ మింగిలేకపోయేదాన్ని, అమ్మాయిలతో ఎక్కువ ఉండేదాన్ని, ఇంకా అలా ఉండేసి ఇంకా 10th అయిపోయాక కాలేజ్ లైఫ్లో టోటల్ అర్థమైపోయింది. లైక్ నో, ఐఎమ్ సపరేట్, నేను అందరిలాగా కాదు, నేను సమ్ డిఫరెంట్ అని చెప్పేసి ఇక నేను మా మమ్మీతో షేర్ చేసుకున్నాను. మదర్ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డారు, ఇంకా తర్వాత ఓకే వెళ్తూ ఉంటానండి. నేను ఇంటికి వెళ్తూ ఉంటాను వస్తుంటాను, అంటే నేను సపరేట్ ఉంటాను బట్ ఇంటికి వెళ్తూ ఉంటాను వస్తుంటాను డైలీ. ఫ్రెండ్స్ సొసైటీ అంటే ఇంకా కామన్ అండి, అందరు ఎలా ఫేస్ చేస్తారు, లైక్ చూసేసాం డిఫరెంట్గా చూడడము. ఇంకొకటి చెప్పాలి అనేసి అంటే అప్పుడు నన్ను డిఫరెంట్గా చూసిన మా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడితే చాలు, నా అతను కలిస్తే చాలు అనేసి అని ఫీల్ అవుతున్నారు. దట్ ఐ ఫీల్ గుడ్. అలా అని కాదండి, బస్ ఒక ఫ్రెండ్ లాగా నన్ను అప్పుడు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేసి నా అతను మాట్లాడుతున్నారు, ఐ ఫీల్ గుడ్. ఇబ్బంది అంటూ ఏం పడలేదండి, కాకపోతే నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయేదాన్ని, ఎవరితో కలవకపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఉండేసి బయటికి వెళ్దాం తిరగనికి వెళ్దాము, నాకు వాళ్ళతో ఎక్కువ మింగిలేకపోయేదాన్ని, ఒంటరిగా నా రూమ్లో నేను ఉండి స్ట్రగుల్ అయిపోయింది. నన్ను నాకు ఒక మిర్రర్ ఫ్రెండ్ అండి, చెప్పాలి అంటే ఒక మిర్రర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను మిర్రర్ ముగ్గండి నిలబడి నన్ను నేను అడ్మైర్ చేసుకునేదాన్ని, నేను ఇది ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి అలా సాగిందండి. మ్యాక్స్ చెప్పాలి అనేసి అంటే మీకు నేను ఎలా కనిపిస్తున్నాను, క్యాజువల్గా నన్ను అందరూ, నేను బయటికి వెళ్తే కూడా నేను నార్మల్గా వెస్టర్న్ వేర్ వేసుకుని డ్రెస్అప్ అయి వెళ్ళినా నన్ను ఎవరు గుర్తుపట్టరు, నా అంతలో నేను చెప్పుకోవాలి, నా అంతలో నేను చెప్పుకోవాలి. ఇంకా అలా అని చెప్పేసి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్, ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్, బాగానే ఉన్నానండి, బాధలు ఇబ్బందులు అన్నట్టు ఏమీ లేవు, ఐఎమ్ ఫైన్. ఇంకొకటి నేను చెప్పాలంటే నేను ఇష్టపడి కోరి తెచ్చుకున్న లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నానండి. చెప్పాలి అంటే నేను ఇప్పుడు ఫీమేల్గా ఉండాలని బాగుందండి నా లైఫ్, నేను ఇష్టపడి తెచ్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను దేనికోసం అయితే స్ట్రగుల్ అయ్యాను కావాలి అనుకుని ఇప్పుడు నాకు దక్కేసింది, నేను దాంట్లోనే చాలా బాగున్నాను. హేళన చేసిన రోజులు అంటే సమ్ ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్తే నన్ను డిఫరెంట్గా చూశారు, అంటే గుర్తుపట్టి ఏం కాదు, లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు నేను ఇదేం చెప్పేసి, ఇంకా వాళ్ళ త్రూ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి మీరు ఆమెతో ఉండొద్దు, ఆమెతో ఇలా మీరేంటి అని చెప్పేసి అలా డిఫరెంట్గా మాట్లాడడం జరిగింది. నాకు అక్కడ కొంచెం చిన్నగా ఎంబారన్స్ ఫీల్ అయ్యాను, ఇంకా తర్వాత వదిలేసి నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేశాక నాకు బయటి వాళ్ళతో ఏంటండి పని, నేను హ్యాపీనే ఉన్నాను. నేను అక్క ఇద్దరమే అండి. ఆహా లేదండి, అక్క కూడా ఫుల్ సపోర్ట్. ఇంకా చెప్పాలి అంటే మ్యారీడ్ అండి, రీసెంట్గా 1 month అవుతుంది మ్యారేజ్. ఇబ్బందులు అంటే ఏం కలగలేదు, లైక్ మా అక్కని మ్యారేజ్ చేసుకుంటే లైక్ మా బావకి తెలుసు అండి నేను ట్రాన్స్ ఉమెన్ అని చెప్పేసి, తను కూడా యాక్సెప్ట్ చేశాడు మ్యారేజ్కి ముందే చెప్పేసాము, యాక్సెప్ట్ చేశాడు. తను కూడా అన్నారు నిన్ను చూస్తే ఎవరు గుర్తుపెట్టరు నువ్వు అలా ఉండవు అని.
నేను మ్యారేజ్కి వెళ్ళాను, మా అక్క మ్యారేజ్లో ఫుల్ ఎంజాయ్ చేశాను. వాళ్ళ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఎవరు గుర్తుపట్టలా నేను ఇది అని యాక్సెప్ట్ అండి. మేనేజ్ అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే జరిగింది.